ఆస్యపంచక ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం కాబట్టి అగ్నిముఖంబు, అగ్నిహోత్రమే ఆయన ముఖం. పరాపరాత్మకమాత్మ, సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మ చైతన్యమే ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ ఊర్పు, రసన జలీషుండు, సమస్తము నీలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వర మీరు పుచ్చుకోవాలి హలాహలం. ఎవరు పుచ్చుకుంటారు, ఎవరు రక్షిస్తారు అంటే ఆయన పుచ్చుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. పుచ్చుకున్న వాళ్ళు కాదు, అసలు పుచ్చుకున్నవాళ్ళు లేడు, అది వెళ్ళిన చోటల్లా అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తను పుచ్చుకుంటానంటే అడ్డుపడుతుందేమో భార్య అనుకున్నాడు, అది ఆయన రక్షకత్వం. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, బతిమాలాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి, ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఎవడు బతిమాలుకుంటాడండి, లోకం కోసం విషం తాగుతానంటాడా ఎవడైనా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళన్నాడు, కంటే జగముల దుఃఖము, వీళ్ళందరూ మన పిల్లలు పార్వతి, ఎలా ఏడుస్తున్నారో చూడు, హలాహలం వచ్చేస్తుందని. వింటే జలజనిత విషపు వేడిమి, ఆ నీటిలోంచి వచ్చినటువంటి హలాహలం యొక్క వేడి గురించి విన్నావా? ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలు అలా బాధపడ్డమా, నాన్నగారికి ఒంట్లో బాగులేదు, నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు టైఫాయిడ్ వచ్చి, ఎంత కష్టపడి పెంచాడో కొడుకుని, ఒరే నాన్న ఒక్కసారి రారా, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడప్పుడు కలవరిస్తున్నారు, ఒక్కసారి రారా అని అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఈ మధ్యనే ప్రాజెక్ట్ వచ్చిందమ్మా కొత్తగాను, సెలవు పెడితే తీసేస్తున్నారు రెసిషను, అమ్మ నాన్నగారికి అంతగా ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంది అని డాక్టర్లు అంటే పిలమ్మా అన్నాడు. తల్లి చాలా బాధపడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఇంకా ఆవిడ చెప్పలా, 4 రోజులైంది తగ్గిపోయింది భర్తకి, ఇంటికి వెళ్ళిపోయారు. ఆవిడ సంతోషంగా ఉంది. కోడలు ఫోన్ చేసిందో వారం పోయాక, మీ అబ్బాయి రాత్రి పగలు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి కనపడ్డవన్నీ తిన్నారు, ఇప్పుడు మీ అబ్బాయికి జాండిస్ అన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, 2 రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు, నాన్నగారు నాన్నగారిని కలవరిస్తున్నారు, అత్తయ్య గారు మామయ్య గారిని తీసుకుని రారా అంది. అంటే వెంటనే ఆవిడ కళ్ళొత్తుకుని, చూసారా ఫోన్ చేస్తే మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నారంటే ధూర్తుడు రాలేదు, ఇప్పుడు కోడలు ఫోన్ చేస్తుంది రమ్మని, ఇలాగే ఉంటాయి అంది. ఆయన అన్నాడు, ఏంటే వాళ్ళు పిల్లలు, వాళ్ళతోనా పట్టింపు, మనం ఉన్నదెందుకు తల్లిదండ్రులం, వాడికి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి. ఎంత బతిమాలాడండి, హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చగ గరళము వారించుటప్పు కమలదలాక్షి. ఆడపిల్లకి భర్త చాలా ఐశ్వర్యవంతుడు అనుకోండి, చిన్న భేషజం ఒకటి ఉంటుంది, పుట్టింటి వారికి ఏదో చాలా అవసరం వచ్చింది, ఈయన చాలా ఐశ్వర్యవంతుడు, ఏమండి మా అన్నయ్యకి అనుకోకుండా చాలా అవసరం వచ్చిందిట, మీరు కొంచెం 1 లక్ష రూపాయలు మీరు సర్దకూడదు, మీరు సర్దేస్తే వాడు గట్టును పడిపోతాడు, తర్వాత ఇచ్చేస్తాడులేండి అందో. నేను అనాలా, నేను అడగాలా, నీ చెప్తే ఆయన ఇవ్వకూడదా అని ఉంటుంది. అందుకని మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నట్ట నిన్ననే ఫోన్ చేశాడు, అక్క ఇలా ఉన్నానే అన్నాడు, ఏమిటో రాత్రంతా నిద్రపట్టలేదు అని అన్న. ఆహా అని ఆయన ఊరుకున్నాడు, ఎప్పుడు పేపర్ అయినా నేను చెప్పింది చెవికెక్కిందా అంటే, అంటే ఆయన అంటే తృప్తి, ఆయన అనలేదనుకోండి అప్పుడు తానే బయటపడుతుంది. సరే ఇద్దాంలే, ఇద్దాంలే కాదు ఇవాళ పంపించండి, ఆ పంపించేస్తానులే అన్నాడు అనుకోండి, నేను అనాలి అన్నాక అంటారు మీరు అంటుంది కదండి. ఇది అక్కడి నుంచి ఉన్న తత్వం, ఆది దంపతుల దగ్గర నుంచి ఉన్నది. ఆయన అన్నాడు, మీ అన్నయ్య స్థితికారకుడు కదా నారాయణుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఈ లోకాల్ని రక్షించాలి, హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్ల ఆనందించను, మీ అన్నయ్య రక్షించాలి. కానీ హాలాహలానికి మీ అన్నయ్య కూడా పారిపోయి వచ్చేసాడు సముద్రం దగ్గరికి. కాబట్టి ఆయన వచ్చి బయట నుంచి బావగారు మీరు గుచ్చేసుకోండి అంటున్నాడు, మీ అన్నయ్య సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయి, ఎందుకంటే స్థితికారుడు కదా శ్రీ. ఎక్కడున్నాయండి శివకేశవ వేదాలు, ఎక్కడా లేవు, వాళ్ళిద్దరిది అంత అన్యోన్యత. కాబట్టి మీ అన్నయ్య సంతోషిస్తాడు, మీ పుట్టింటి వాళ్ళందరూ సంతోషిస్తారు, బావగారిని ఆదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది, పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమిటి విషయం, ఎవరికోసం, లోకం కోసం పుచ్చేసుకుంటా 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 అంటాడు. నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా, శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరియ పలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. చకారం పడితే కష్టంతో కూడుకున్నదని గుర్తు, తేలిగ్గా చెప్తున్నాడు కానీ, శిక్షింతు హాలాహలమును, హాలాహలానికి శిక్ష వేస్తాను,
బచ్చింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. ఎలా తింటానో తెలుసా విషయాన్ని? కిస్మిస్ పండు తిన్నట్టు తింటా. దానికి ఏం పళ్ళు ఉండక్కర్లేదు. చెగోడీలు పెడితే పళ్ళు ఊడిపోయే రానాలి, కానీ కిస్మిస్ పండు పెడితే పళ్ళు ఎందుకండి? పళ్ళన్నీ ఊడిపోయినా దవడలు పెట్ట మధ్య నొక్కేస్తే చక్క టక్కని చితికిపోయి తీయటి రసాన్ని చిమ్మేస్తుంది. కాబట్టి శిక్షింతు హాలాహలమును బక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. కాబట్టి పార్వతి నువ్వేం చేస్తావు తెలుసా? మళ్ళీ ఇలాంటి అవకాశాలు దొరుకుతాయో దొరకవో. కాబట్టి వీక్షింపుము నీవు నేడు వికచబ్జముకి, లైవ్ చూడు చక్కగాను. అది తింటుంటే అలా వచ్చి చూడు, ఏం బెంగెట్టుకోకు, ఏమవుతుందో ఏమవుతుందో అనుకోకు. అంటే ఆవిడంది, నేనేం బెంగెట్టుకున్నాను అనుకున్నారేంటి, నీకు ఎలా చూస్తే అలా చేసుకోండి. అది మొన్న చెప్పానుగా, బ్రింగిడివాడు విభుడని, మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదు. మింగేది విషమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, లోకం కోసం మింగమంది ఆవిడే. ఇది వాళ్ళిద్దరు తల్లిదండ్రులంటే. సరే, ఆయన పుచ్చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ మొన్న చెప్పాను నేను మీతోటి. తన చుట్టూ చుర సంఘముల్ జైది యద్ధానం బులన్ బొబ్బిడన్ ఘన గంభీర వంబుతో చివుడు లోక ద్రోహి హుంపోకు రమ్మని కింగీలత మల్చి కూర్చి కడిగానంకించి జంబూ ఫలంబున మహావిషమును ఆహరించి హేళాగతి. నేరేడు పండు నోట్లో పెట్టుకుని దాన్ని నవలక్కర్లేదు, ఇలా 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 చప్పరించేస్తే గుజ్జు వచ్చేస్తుంది, గింజ తుపుక్కులు ఉమ్మేయచ్చు. ఎవరి పని ఏర్పడితే వాళ్ళ మీద కాదు, ఏ డస్ట్బిన్లో. కాబట్టి అలా ఆయన ఏం చేశాడంటే చటుక్కులు పుచ్చేసుకున్నాడు. ఆహలాహలా సరే, ఆయనకు పొక్కు కూడా పొక్కెక్కలేదు. ఆయన గొప్పతనం అది అని మీకు నేను మనవి చేశాను. శంకరాచార్యులు వారి దడ్డు పెట్టుకుని శివానందలహరిలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిందాస్తుతి చేశారు. ఎంత చిత్రమైన కవిత్వాలండి. ఆయన అన్నారు, ఒకసారి కైలాసం వెళ్ళారు ఆయన, శంకరుడు అన్నాడు దా కూర్చో అన్నాడు. అదో చిత్రం, ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగినట్టు. అలా ఉంటాయా అండి అని మీకు అనుమానం వస్తుంది. ఉంటాయి. ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి కనపడలా, పరశురాముడికి రాముడు కనపడలా, శంకరాచార్యుల వారికి శివుడు కనపడితే మీకు ఏమిటి అభ్యంతరం? నేను నా కొడుకు వస్తే ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సే నా కొడుకు, గురువుగారి తేజస్సే శిష్యుడు. అలాగే ఒక ఈశ్వరుడు రెండుగా కనపడుతుంటాడు, రెండు అవతారాలు ఒకసారి కనపడుతుంటాయి లోకంలో. అలా శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే శంకరుడు ఇలా చూశాడు. చూస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఆవిడ లోపలికి ఎడుతుంది, అన్నయ్య వచ్చారా, రెండు రెండు రెండేళ్ళ లోపలికి, అమ్మ ఇప్పుడేం కాఫీ అవి కలపకు, ఇప్పుడే తాగొచ్చాను సుమా, ఇంకా తాగలేను అంటాడు. అంటే ఆవిడ ఇంకో పని మీద ఎడుతున్నా, వీడు కాఫీ కలపకంటాడు. అదృష్టం అనుకోండి, లేదన్నా కలుపుదాం అనుకుంటున్నాను అని అనుకోండి, ఆవిడ భేషజానికి సరే ఓ కప్పి అన్నాడంటే ఆవిడకి ఇబ్బంది. అప్పుడు సరే నువ్వు ఊరుకోవాలి, పాలు లేకపోతే కదా, దాన్ని రెట్టించకూడదు. కాబట్టి ఆయన అన్నారు, శంకరాచార్యులు వారు ఈయన ఏమిటి ఇలా చూస్తున్నాడు, నన్ను ఏమైనా సత్కరిస్తాడా ఏమిటి, శివానందలహరి చేశాను అని అశనంగరళం అన్నాడు. మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమై కాఫీ తాగుతావు ఆనకే, ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు, నువ్వు విషం తింటుంటావు, నాకో చెంచాడు పెడితే నే పుచ్చుకోలేను. అశనంగరళం నాకొద్దు శంకర, మీరు తినేవి నాకు పెట్టకండి, పోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన. రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు. ఫణీకలాపో, నాకేమి హారాలు అవి ఇవ్వకండి, ఎందుకంటే మెళ్ళో తీసి వేస్తారేమో, పోన్లే అని ఇలా చూస్తున్నారు. బట్టల జత పెడతాడా ఏమిటి, బట్టలు పెడతాడని. వసనం చర్మచా, ఏనుగు చర్మం కట్టుకుంటావు, నాకు పెట్టకండి ఏం బట్టలు, ఇలా చూశారు. పాపం పాదచారి అయి ఆసీతు హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు. ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదూ అని ఇస్తాడేమో. వాహనం మహోక్ష, ఎప్పటి యుద్ధు అది, ఎన్ని వందల సంవత్సరాల క్రితందో. ఆ ముసలి యుద్ధు నాకు ఇవ్వకండే, మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం. వాహనం మహోక్ష, మరి ఏమిమ్మంటావు, మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నాకు ఇవన్నీ వద్దు, మీ పాదముల యందు భక్తి వండి చాలా. అంటే నిజంగా శంకరుడి దగ్గర ఇవన్నీ చేతకాని ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఆయన నిందాస్తుడి చేశారు ఆయన వైభవం, అందుకని భక్తిని అడిగారు ఆయన పాదముల యందు. అలా దుర్జటి కూడా శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారు, ఈ పద్యాన్ని రచన చేస్తున్నారు. కాబట్టి ఆయన హాలాహలాన్ని భక్షించాడు అంటే ఆయన తినడానికి లేక కాదు, ఆయనకి ఎవడూ పెట్టేవాళ్ళు లేక కాదు. శివాలయాల్లో పెట్టే కొబ్బరికాయలన్నీ ఏమైపోయినట్టు అది కాదు. మనని రక్షించడానికి ఆయన హాలాహలం పుచ్చుకున్నాడు. తెల్లగా మణిలా ఉండేటటువంటి శంకరుడి కంఠం మీద మచ్చపడింది. గరళకంఠుడు, నీలకంఠుడు, శ్రీకంఠుడు అయ్యాడు. మన కోసమని ఒంటి మీద మచ్చ తెచ్చుకున్నాడు మహానుభావుడు. చిన్న మచ్చ వస్తే అబ్బో ఇంత అందమైన ఒళ్ళు మచ్చ వచ్చిందని 30 ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తారు. ఆయన లోకానికి మచ్చ తెచ్చుకున్నవాడు, లోకం కోసం మచ్చ తెచ్చుకున్నవాడు.
కాబట్టి శంకర, నువ్వు విషం తినడం వల్ల కదా మేము బతికున్నాం, లేకపోతే ఎప్పుడో హలాహలంలో మేము అందరం కాలిపోతాం. కాబట్టి శంకర, నువ్వు కదా లోకశంకరుడు అంటే, శంకరోతి ఇతి శంకర, లోకమునకు శుభం చేసేవాడు అంటే నువ్వేనయ్యా తండ్రి. కాబట్టి ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము, భువ కాలకూటంబు, ఈ రెండు ఇవాళ పూర్తి చేశాను. ఇంకా పద్యం పూర్తవుతుందని నాకేం ఆశ లేదు. అందుకని రేపటి రోజు ఉదయం మళ్ళీ మిగిలిన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఆ పద్యం అయిపోతుంది రేపని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇవి చెప్పడం ఒక ఎత్తు, ఆయన ఎందు నారాయణుడు మనసు ఎలా పెట్టాడో చెప్పడం మూడో ఎత్తు. నింద స్తుతి నారాయణుడు పెట్టి ఏమైంది, మూడింటిని ఆ పద్యంలోకి తెచ్చారు దూర్జటి. అది రచన అంటే, అది భక్తి అంటే. కాబట్టి రేపటి రోజు నా పద్యాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ పైన శివానుగ్రహం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ.